Sponsored by Nutraj Oil. Pure edible oil. वारंगल जिला पार्टी के अध्यक्ष डॉक्टर केएल पॉल ने बहुजनों से आह्वान किया है कि वो आगामी चुनाव में कुलीनों को बाहर कर राज्य की खातिर प्रजा शांति पार्टी का समर्थन करें। वारंगल शहर के एक निजी होटल में बोलते हुए प्रजा शांति पार्टी के अध्यक्ष डॉक्टर के ए पॉल ने कहा है कि देश के विकास के लिए बहुजन राज्य आना चाहिए। कांग्रेस पार्टी ने पिछले 75 साल से 5% रेड्डी को मुख्यमंत्री बनाया है। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। लीडर्स सोमवार अक्टोबर मीटिंग पर्सनल మీలో ఉన్న 10 మంది ఆసామాల్లో ఒకరిని సెలెక్ట్ చేశారు. ఎవరికి టికెట్ మేము ఇవ్వలేమో 5 లక్షల కోట్లు ఇచ్చాను. ఈరోజు మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు లాస్ట్ వీక్ 3 మీటింగ్లు పెట్టుకొని అమ్మా మీరు విశాఖపట్నంలో ఎంపీ అవ్వాలి, మీరు పార్లమెంట్లో అడుగు పెట్టాలి. షాక్గా నా ప్రజలు, నా మిత్రులు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 77 సంవత్సరాల్లో 11 మంది ముఖ్యమంత్రుల్ని చేసిన కుటుంబ కాంగ్రెస్ పాలన కావాలా మీకు? రెడ్డిల పాలన కావాలా మీకు? మన బీసీ మనం 62% ఉన్నాం బీసీగా మాట్లాడుతున్నాం. ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ మనం 90% ఉన్నాం. మీకు 5% ఉన్న 12వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావాలా? ఎందుకంటే ఇప్పటికీ 11 మంది రెడ్లు మనల్ని పాలించారు. ఉమ్మడి ఆంధ్రాలో 77 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే మల్లన్న మల్లారెడ్డి నేను రియల్ ఎస్టేట్ చేశాను అన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ అడిగితే మరి నీకు 100 కోట్లు ఎలాగొచ్చాయని మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి అడిగితే నేను పాలు అమ్మాను, పూలు అమ్మాను అంటాడు ఆయన. ఈయన అంటాడు నేను ఎందుకు పాలగారు మీరు వస్తేనే అప్పులు తీరుతాయి, ప్రజాశాంతి పార్టీ వస్తేనే కేసీఆర్ కుటుంబ పాలన అంతం అవుతుంది, పాలగారు 1000 కోట్లైన అభివృద్ధికి ఇస్తారు తెల్లదవరను తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి, కానీ 100 కోట్లు అవినీతి డబ్బు ఎవరు ఎందుకు మనం తీసుకోవట్లేదు? నిన్న అదానీ వచ్చాడు ఆంధ్రప్రదేశ్ నన్ను కలవడానికి. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు కలిశారు, నేను కలవలే. 2 రోజుల క్రిందట 25వ తారీఖుని అమిత్ షా గారు గురువైన యూనియన్ మినిస్టర్ నా బర్త్డేకి వచ్చారు.